అదేదో ఊరి నుండి, అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు. మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు. మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. 3 అడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి. అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ.